రాజకీయాల్లో మాస్ ఇమేజ్ రావాలంటే జైలు నేపథ్యం తప్పనిసరిగా కావాల్సిందేనా? జైలుకెళ్లిన నాయకులకు హీరోయిక్ ఇమేజ్ ఆపాదిస్తుంటారు మన ఓటర్లు. ఆ జైలుకెళ్లడం అనేది తప్పు చేసైనా కావచ్చు, తప్పు చేయకుండానైనా, కక్షపూరిత రాజకీయాల మూలంగానైనా కావచ్చు. అయితే తప్పు చేసి జైలుకి వెళితే కెరీరే నాశనం అయిపోతుంది. కానీ కక్షపూరిత రాజకీయాల మూలాన జైలుకెళ్తే మాత్రం బయటకొస్తే హీరో అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఎలా అంటే మన ప్రజలు డైరెక్ట్ గా తీసుకువెళ్లి సీఎం పీఠం మీద కూర్చోబెట్టేలా. అందుకు నిదర్శనమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన ఆయన తనను కాంగ్రెస్ పార్టీ కావాలని కేసులు పెట్టి జైల్లో వేస్తే అందుకు చంద్రబాబు నాయుడు సహకరించారని కూడా అంటూ ఉంటారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. ఆయన మీద ఆరోపించబడిన ఆర్థిక నేరాలు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. కాబట్టి జనం సైతం జగన్ మీద సానుభూతి చూపించి ఒకసారి ప్రతిపక్షంలో, రెండోసారి ఏకంగా అఖండ మెజారిటీతో అధికార పక్షంలో కూర్చోబెట్టారు. అందుకే చంద్రబాబు నాయుడు సైతం అదే ఫార్ములాను తన మీద ప్రయోగించుకోవాలని చూస్తున్నారట. జగన్ అంటే పరిస్థితుల ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడం, జైలుకెళ్లడం జరిగాయి. కానీ చంద్రబాబుకు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులను కల్పించుకోవాలనేది ఆలోచనేమో. అందుకోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని వాడుకోవాలని కూడా చూస్తున్నారట. ప్రస్తుతం ఆయన మనసులో బీజేపీతో జతకట్టి 2024 నాటికి బలపడి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కోరిక ఉంది. కానీ బీజేపీ అందుకు ససేమీరా అంటోంది. ఇప్పటికే చాలా మెట్లు దిగిన బాబు గారు బీజేపీని ఎన్ని విధాలుగా ప్రసన్నం చేసుకోవాలన్నా కూడా వీలు కావడం లేదు. కానీ అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ మనసు కరగడం లేదు. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు రివర్స్ గేర్ వేయబోతున్నారట. బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించి రాష్ట్ర శాఖ మీద తిరుగుబాటు ప్రకటిస్తే బీజేపీ అధినాయకత్వానికి కోపం వస్తుందని, అప్పుడు తనను కేసులు పెట్టి జైలుకు పంపుతారని కూడా స్కెచ్ వేస్తున్నారట. ఇక కేసుల మీద స్టేలు తెచ్చుకోవడం తనకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి జైల్లో కొన్నాళ్లు ఉన్నా తర్వాత బయటకు రావచ్చని, ఈలోపు జనంలో మోడీ చేతిలో అష్ట కష్టాలు పడుతున్న వృద్ధ నేతగా సానుభూతి సాధించి బలం పుంజుకోవాలని, దాన్నే ఉధృతం చేసి అధికారం కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ పథకాన్ని గనక ఆయన అమలు చేస్తే అనుకున్నట్టే సీఎం అవుతారో, లేకపోతే ఈ మధ్య విఫలమై జైల్లోనే ఇరుక్కుపోతారో అనే మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి.